test of hypothesis. Hilltop Coffee claims that a large can contains 3 pounds of coffee on the average. Federal Trade Commission wants to test the manufacturer's claim at 0.01. A sample of 36 cans of coffee is selected and the value of the sample mean is calculated as 2.92. The standard deviation is known as sigma is equal to 0.18. So, this is a problem. Okay, Hilltop Coffee, you know, he claims that a large can contains 3 pounds of coffee. So, maximum population of this 3 pounds of coffee a large can lo untundi ane sanga cheptunnaru. So, 3 pounds is the mean of the total population. Federal Trade Commission wants to test the manufacturer's claim at 0.01. So, level of significance 0.01 degree. One problem concerns us. A sample of 36 cans of coffee is selected. The sample size is 36. 36 cans are selected. The value of sample mean is calculated as 2.92. So, sample mean x bar is 2.92. The standard deviation is known as sigma is equal to 0.18. So, the sample deviation sigma 0.18. So, step 1, man null hypothesis search cheyali. So, H naught, what do he can claim? He wants to claim 3 pounds of coffee. So, let H naught is equal to mu is equal to 3. So, alternative, mu less than 3 ka alternative one is put naam. But 3 untai and claim just put naadu, adi H naught. మనం న్యూ లెస్ దాన్ త్రీ అని తీసుకుంటున్నాం, అది ఆల్టర్నేటివ్ హైపోసిస్. లెస్ దాన్ ఉంది కాబట్టి ఇట్ ఇస్ ద లెఫ్ట్ హ్యాండ్ టెస్ట్. సో హియర్ ద శాంపిల్ సైజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 36, స్టాండర్డ్ డీవియేషన్ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 0.18, శాంపిల్ మీన్ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు 2.92, పాపులేషన్ మీన్ న్యూ ఈజ్ ఈక్వల్ టు 3. సో ప్రాబ్లమ్ని ఒకటికి రెండు సార్లు చదువుకుని మనం ఎన్ సిగ్మా న్యూ ఎక్స్ బార్ వాల్యూస్ని నోట్ చేసుకోవాలి. దెన్ స్టెప్ 2, ద లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఇస్ 0.01. స్టెప్ 3, ద టెస్ట్ స్టాటిస్టిక్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ మైనస్ మ్యూ బై సిగ్మా బై రూట్ ఎన్. సో వి టేక్ ఎక్స్ బార్ ఇస్ 2.92, సిగ్మా ఈజ్ 0.18, మ్యూ ఈజ్ ఈక్వల్ టు 3, ఎన్ ఈక్వల్ టు 2.92. ఈ వాల్యూస్ అన్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. దెన్ వి గెట్ after calculation we get minus 2.67. So tabular value, the z critical value is minus 2.33. So left hand test ka tisukunnam kaabatti less than tho tisukunnam kaabatti negative signs vachayi, ledha modulus value vadukuna parvaledu. So we compare, the next step is we compare the critical value with the calculated value. The calculated value is 2.67, the critical value is 2.33. సో క్యాలిక్యులేటెడ్ వాల్యూ అనేది గ్రేటర్ దాన్ ద టేబుల్ వాల్యూ ఉంది కాబట్టి వీ రిజెక్ట్ ద నల్ హైపోథెసిస్ హెచ్ నాట్. దేర్ ఫోర్ దేర్ ఇస్ నో ఎవిడెన్స్ టు సపోర్ట్ హెచ్ నాట్. వీ రిజెక్ట్ ద హెచ్ నాట్. సో నో స్టాటిస్టికల్ ఎవిడెన్స్ ఇస్ సపోర్ట్ టు దిస్ హిల్టాప్ కాఫీస్ క్లైమ్. సో బేసిక్గా ఇచ్చిన లెక్కని ఒకటి రెండు సార్లు చదవండి. లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ అనేది టెస్ట్ ఇస్తారు, ఇవ్వకపోతే 5% తీసుకుంటాము. అండ్ రైట్ టైల్ టెస్టా లెఫ్ట్ టైల్ టెస్టా అనేది డిసైడ్ చేసుకుంటాము. సో నాట్ ఈక్వల్ టు వస్తే 2 టైల్ టెస్ట్, 1 టైల్ టెస్ట్ అలా కూడా అంటాము దాన్ని. అండ్ జెడ్ స్టాటిస్టిక్ అనేది ఇచ్చినటువంటి డేటా బట్టి మనం జెడ్ ఫార్ములాని చూస్ చేసుకుంటాం, ఆ డేటాలో సబ్స్టిట్యూట్ చేస్తాం, టేబుల్ వాల్యూ తీసుకుంటాం, ఆ టేబుల్ వాల్యూకి క్యాలిక్యులేటెడ్ వాల్యూ గురించి కంపారిజన్ తీసుకుంటాం. క్యాలిక్యులేటెడ్ వాల్యూ కంటే టేబుల్ వాల్యూ కంటే తక్కువగా ఉంటే హెచ్ నాట్ యాక్సెప్ట్ చేస్తాం, క్యాలిక్యులేటర్ వాల్యూ టేబుల్ వాల్యూ కంటే ఎక్కువగా ఉంటే హెచ్ నాట్ రిజెక్ట్ చేస్తాం. విత్ దిస్ ప్రాసెస్ మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. థ్యాంక్ యూ.